చిత్తురుజిల వామో దొంగలు బాబోయ్ దొంగలు. పుంగనూరులో ఒకే రోజు వరుస దొంగతనాలు. పుంగనూరు పట్టణంలో ఒకే రోజు రాత్రి వేళ మూడు దుకాణాల్లో వరుస దొంగతనాలు. మదనపల్లి రోడ్ జీఆర్టీఎస్ టీ స్టాల్లో ఆటోమొబైల్ షాప్, మినీ బైపాస్లో మరో టీ స్టాల్లో వేలకు వేల రూపాయల్లో సిగరెట్టు, డబ్బులు మాయం. పట్టణంలో పలుచోట్ల వరుస దొంగతనాలతో బెంబలెత్తుతున్న స్థానిక ప్రజలు దొంగతనాలు జరిగినవని వివిధ టీ మరియు ఇతర దుకాణదారులకు పోలీసులు ఫిర్యాదు చేశారు. రిపీట్. దొంగతనాలు జరిగినవి వివిధ టీ మరియు ఇతర దుకాణదారులు పోలీసులకు ఫిర్యాదు. టీ స్టాల్ ఆటోమొబైల్లో వేలకు వేల రూపాయలు మాయం. రాత్రి భారీ వర్షం కారణంగా జనసంచారం తక్కువగా ఉన్న వివిధ స్థలాలకు టార్గెట్ చేసుకున్న దొంగలు. అన్నమయ్య జిల్లా రామసముద్ర మండలం నారేవారిపల్లి రైతు బి వెంకటనారెడ్డి. మాది మార్చిలో ట్రాన్స్ఫార్మ్ 15 కలిపింది సార్. సర్వీస్ నెంబర్ కూడా 625. అది కాలిపోయిన తర్వాత సార్ కంప్లీట్ ఇచ్చాం సార్. సార్ వచ్చి 15 ట్రాన్స్ఫర్ ఇవ్వలేదు. ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వండి, నేను ఏడీ గారితో ఏఐ గారితో మాట్లాడి మీకు 20 ట్రాన్స్ఫర్ పెట్టిస్తానని చెప్పి ఇదివరకు 7 నెలలు అవుతా ఉంది, ఇదివరకు పెట్టలేస్తారు. మా మధ్యలో ఆయన డబ్బులు అడిగితే 20 ఇస్తారు, రేపిస్తానని చెప్పి మా పంట పాడైపోయింది సార్. దానికోసము మళ్ళీ వేరే చోట మేము నగల్లో తాకట్టు పెట్టి వేరే ట్రాన్స్ఫార్మ్ అడిషనల్ లోడ్ కట్టుకొని ఇప్పుడు ట్రాన్స్ఫర్ పెట్టించుకున్నాం సార్. మాకు ఇదివరకు ఆయన ఎల్ఐ గారు డబ్బులు ఇవ్వలేదు సార్. 10,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినాము ఫోన్పే, 10,000 రూపాయలు క్యాష్ తీసుకున్నాం సార్. దీనిపైన అధికారులకు ఏమైనా ఫిర్యాదు చేశారు సార్? దీనికైన అధికారులు ఏడీ గారికి ఏఐ గారికి అర్జీ ఇచ్చినాం సార్. వాళ్ళ పై ఆఫీసర్కి పంపిస్తామని చెప్పినారు సార్.